విశాఖ జిల్లా గాజువాకలో గిరీష్ తేజ నాయుడు అనే యువకుడి నుంచి 63 ఎల్ఎస్డి డ్రగ్స్ ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విశాఖ జిల్లా సిపి శ్రీకాంత్ కామెంట్స్ చేశారు. మవిరిపూడి గిరీష్ తేజ నాయుడు అని చెప్పి 20 సంవత్సరాల యువకుడిని ఎల్ఎస్డి లైసర్జిక్ యాసిడ్ డైఎథైల్ అమైడ్ క్లాట్స్, ఇవి సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్, ఇవి 63 ఆయన కలిగి ఉన్నాడు. ఇంతకు ముందు 80 ఆయన తెప్పించాడు. యాక్చువల్గా టోటల్గా 80 తెప్పించి మిగతా వాటిని సిటీలో సేల్ చేశాడు. ఈ 63 ఆయన దగ్గర ఉండగా ఆయన పొసిషన్లో నుండి సీజ్ చేయడం జరిగింది సిటీ టాస్క్ ఫోర్స్ నుండి. సో అదేవిధంగా ఆయన దగ్గర నుండి ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. సిటీలో యాంటీ నార్కోటిక్ సెల్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఈ పెద్ద ఎత్తున గంజాయి అదేవిధంగా సింథటిక్ డ్రగ్స్ మీద ఒక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా యాంటీ నార్కోటిక్ సెల్ ఏర్పాటు చేసిన తర్వాత సిటీ టాస్క్ ఫోర్స్ నుండి 2 కేసులు నమోదు చేసి ఇప్పటికీ 4 అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎండిఎంఏ 53 గ్రాములు, అదేవిధంగా ఎల్ఎస్డి ప్లాట్స్ ఈరోజు జరిగిన 63 ప్లాట్స్, ఫోర్టీన్ ఇంజెక్షన్స్ కూడా, వీటిని కూడా ఒక సైక్లోట్రోపిక్ సబ్స్టెన్స్ కింద వాడుతున్నారు. ఇవి ముఖ్యంగా మనకి ఒడిశా అదేవిధంగా కోల్కతా ప్రాంతం నుండి వచ్చాయి. వీటిని కూడా 3 కేసెస్ రిజిస్టర్ చేసి ఒక 3470 పెంటాజోసైన్ 14 ఇంజెక్షన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీడ్ ఆయిల్ మీద ఒక కేసు నమోదు చేసి 180 ml వీడ్ ఆయిల్ కూడా ఇచ్చేయడం జరిగింది. ప్రత్యేకంగా గాంజా మీద దృష్టి పెట్టి గాంజా మీద 23 కేసెస్ ని నమోదు చేసి సిటీ టాస్క్ ఫోర్స్ ద్వారా 247 కేసెస్ ని, ముఖ్యంగా ఈ సంవత్సరంలో కనుక మనం గమనిస్తే విశాఖపట్నం సిటీలో టోటల్గా 94 కేసెస్ ఈ నార్కోటిక్ డ్రగ్స్ మీద అయితేనేమి సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ మీద అయితేనేమి ఏర్పాటు చేయడం కేసులు నమోదు చేయడం జరిగింది. 293 మంది అక్యూజ్డ్ని సెర్చ్ చేస్తే దాంట్లో 217 మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా 5227 కేజీస్ గాంజాని, 7.55 కేజీస్ హషీష్ ఆయిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా ఈ 18 LSD బ్లాట్స్, MDMA పిల్స్, ఈ OCP షీట్స్, పెంటాజోసైన్ ఇంజెక్షన్స్ రికవర్ చేయడం జరిగింది.